మన దేశంలో బ్రాహ్మణుల్లాగానే బ్రిటీష్ రాజకుటుంబంలో కూడా ఒక ఆచారం ఉందిట ఆచారం ఏమిటంటే మన దేశంలో నిష్ఠా గరిష్ఠులైనటువంటి బ్రాహ్మణులు ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ తినరు దానివల్ల నాలుక ముద్దుబారిపోతుంది అనేటటువంటి ఒక సాంప్రదాయం రెండవది మన శరీరం విపరీతమైనటువంటి దుర్గంధం వస్తుంది ఇదే కారణంతో బ్రిటిష్ రాజకుటుంబం కూడా ఉల్లి వెల్లుల్లి తినరు అని ఇటీవల కొన్ని వార్తాపత్రికల్లో వచ్చింది అయితే ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ తింటే దేహం దుర్గంధభరితమైన వాసన వస్తుంది అని వాళ్ళకి ఎలా తెలుసు అంటే అది మననుండే వాళ్ళు ఎప్పుడైతే భారతదేశానికి వచ్చారో భారతదేశంలో బ్రాహ్మణులు లేదా పండితులు వీళ్ళంతా కూడా జనంలో ఎక్కువగా తిరిగేటటువంటి వాళ్ళు ఇంత నీటిగా ఎలా ఉన్నారు ఇంత పరిశుద్ధంగా ఎలా ఉన్నారు అని వాళ్ళ యొక్క జీవన విధానాన్ని వాళ్ళు పరిశీలించినప్పుడు వాళ్ళకి తెలిసిన అతి ముఖ్యమైన విషయమే వీళ్ళు ఉల్లి వెల్లుల్లి తినరు కాబట్టి వాళ్ళు అంత పరిశుద్ధంగా ఉంటారు వారి వద్ద ఏ సుగంధ ద్రవ్యాలు వాడకపోయినా కూడా సాధారణంగానే ఉంటారు అని వాళ్ళు తెలుసుకున్నారట అప్పటి నుండి బ్రిటిష్ రాజకుటుంబీకులు ఎవరూ కూడా ఉల్లి వెల్లుల్లి తినకూడదు అని తీర్మానం చేశారట అది ఇప్పటికీ కూడా చాలా కఠినంగా పాటిస్తున్నారు